వెల్కమ్ టు చందు ఆర్కే న్యూస్ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్. టాలీవుడ్ లో మరో విషాదం, ప్రముఖ నటి మీనా భర్త మృతి. జనసేన కొత్త కార్యక్రమం జనవాణి, ప్రజల నుంచి స్వయంగా విజ్ఞప్తులు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్. విజయ సంకల్ప సభగా మోదీ బహిరంగ సభ, నోవాటెల్లోనే ప్రధాని బస. టీహబ్ 2.0 సదుపాయాన్ని దేశ యువతకు అంకితం చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడి. టాలీవుడ్ ప్రముఖ నటి మీనా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యం బారిన పడి గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త విద్యాసాగర్ గత రాత్రి చెన్నైలో మృతి చెందారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ను 2009లో మీనా వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. జనవరిలో మీనా కుటుంబం కరోనా బారిన పడింది. ఆ తర్వాత వారు కోలుకున్నప్పటికీ విద్యాసాగర్ మాత్రం లివర్ ఇన్ఫెక్షన్కు గురయ్యారు. అది మరింత తీవ్రం కావడంతో చెన్నైలోని ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని నిర్ణయించినప్పటికీ కుదరలేదు. అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి కన్నుమూశారు. విద్యాసాగర్ మరణ వార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. విషయం తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసాగర్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరగనున్నాయి. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. సామాన్యుడి గళం వినిపించేలా జనవాణి పేరిట వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇకపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి జనవాణి అని పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు. జనవాణిలో భాగంగా వచ్చే 5 ఆదివారాలు పవన్ కళ్యాణ్ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు. వారి నుంచి వివిధ అంశాలపై అర్జీలు స్వీకరిస్తారు. జులై 3న విజయవాడలోని మాకినేని బసుపువన్నయ్య ఆడిటోరియంలో తొలి విడత జనవాణి నిర్వహిస్తారు. ఆ తర్వాత 2 ఆదివారం కూడా విజయవాడలోనే జనవాణి ఉంటుందని జనసేన పార్టీ వెల్లడించింది. ఆపై ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయ గోదావరి ప్రాంతాల్లో జనవాణి ఉంటుంది. ఇక జులై 3న సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు విజయ సంకల్ప సభగా నామకరణం చేసినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 2వ తేదీ మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో మోదీ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో నోవాటెల్, హెచ్ఐసిసిలోని జాతీయ కార్యవర్గ సమావేశ ప్రాంగణానికి చేరుకుంటారు. భద్రతా కారణాల దృష్ట్యా మోదీ నోవాటెల్లో బస చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. అయితే నోవాటెల్తో పాటు వెస్టిన్ హోటల్, మరో చోట ఇంకా రాజ్భవన్లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని 2 రోజుల పాటు నగరంలోనే విడిది చేస్తున్న సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం లేదా హైదరాబాద్లోని ఏదైనా ఒక ప్రదేశాన్ని ఆకస్మికంగా సందర్శించే అవకాశాన్ని కొట్టి పడేయలేమని పార్టీ నాయకులు తెలిపారు. స్టార్టప్ల వాతావరణాన్ని, యువతలో అత్యుత్తమ ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు టీ హబ్ను ఏర్పాటు చేశామని, ఇది దేశానికే రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన మూలస్తంభాలుగా నిలిచే తర్వాతి తరం స్టార్టప్లను పెంచడమే తమ లక్ష్యమని, 2వ దశ ద్వారా రాష్ట్రంతో పాటు దేశానికి స్టార్టప్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు వస్తుందని చెప్పారు. ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్లండి అనే నినాదంతో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్ 2వ దశను సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. 400 కోట్ల వ్యయంతో హైదరాబాద్లోని మాదాపూర్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్గా ఈ టీ హబ్ 2.0ను నిర్మించిన విషయం తెలిసిందే. దీనిని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈద్ ఉల్ అధా సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ఖురేషి కమ్యూనిటీతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ సౌత్ జోన్ సాయి చైతన్య మీడియాతో మాట్లాడారు. और एक है स्पेसिफिक बोली, अगर ये साफ बोल रहे हैं वेटरनरी डिपार्टमेंट, मेरे भी मालूम है, मैं भी गांव से आया हूँ, वेटरनरी डिपार्टमेंट हर मार्केट वेस्टर्न का अस्पताल, ट्रांसपोर्टेशन डिपार्टमेंट और तीसरा एग्रीकल्चर मार्केट कमेटी का जो भी है उनके पास ही राइट है. तो इनकेस आपके पास कोई वैसे आके चेक करने का या कोई अटेम्प्ट किया जाएगा कि आप रोकने के लिए या चेक करने के लिए, आप तुरंत 100 पे डायल कर लीजिए. हमारा पेट्रोल कल तुरंत आएगा और उनका जो कार्रवाई होना वो करेगा. इसमें कोई दिक्कत नहीं, इसमें कोई शक रखने की जरूरत नहीं है.
कंग्रेचुलेट, एकदम आप यंग है, बहुत अच्छी बात है। सबसे अहम सवाल ये है कि कैटल को जो लेके आ रहे हैं उसमें कितने, गाड़ी में कितने जानवर होने चाहिए, क्योंकि तुगुड़ा से जब आ रही बड़ी गाड़ी आ रही तो उसमें जो दो जानवर, छोटी गाड़ी आ रही तो एक जानवर, तो उस पर अभी साहब एसीपी साहब फरमा रहे थे कि थोड़ा पैसा बढ़ जाएगा, कोई परवाह की बात नहीं है, मगर पब्लिक के ऊपर जूता तो पड़ेगा सब, क्योंकि पैसा उसको देना पड़ेगा। जैसे कि एसीपी साहब ऑलरेडी बोल रहे थे, आप सरकारी सामान ला रहे हो गाड़ी में, पेट्रोल दाम बढ़ गया तो ऑब्वियसली सरकारी का भी सामान की जो भी रेट है बढ़ जाते हैं। जैसे ही हम लोग रूल के हिसाब से जाएंगे तो उसी के हिसाब से जो भी है, कोई भी लॉस पे काम नहीं करेंगे, ना आप करेंगे ना हम करेंगे ना कोई भी करेंगे। पब्लिक को खाना तो पड़ेगा ना साहब, अब बड़े गाड़ियां हो गए, वो जो कानूनी के हिसाब से हम लोग को चल रहे हैं, हमारे मनमर्जी से नहीं चल रहा है, कानून जो रूल है रूल पोजिशन के हिसाब से सभी लोग, आप सभी लोग रूल फॉलो कर रहे हैं उसी के हिसाब से रूल फॉलो करते चलिए। अच्छा, ये गौरक्षक जो कालू सिंह के नाम से, बहुत से दूसरे भी है, ये लोग जो लोगों को लूट रहे हैं रस्ते में, पुलिस का काम उन लोग कर रहे हैं, पुलिस वाले कभी भी जो है नहीं वो कर रहे हैं, तो इन लोगों के लिए आप सभी लोगों को हमारा रिस्पेक्ट की गुजारिश है, आपको चेक करने का राइट, जो व्हीकल है जो कैटल ट्रांसपोर्टेशन व्हीकल है उनका चेक करने का राइट कुछ डिपार्टमेंट्स को, गवर्नमेंट डिपार्टमेंट को ही है, जैसे पुलिस डिपार्टमेंट, दूसरा और ड्राइवर का फोन खींच लिया जाता है, तो बिल्कुल वही चीज आपको समझा रहे हैं, तुरंत आपको कोई भी डाउट है तुरंत नियरेस्ट आप 100 डायल कर दीजिए, और जो भी आपके आप बोल रहे कि फोन खींच रहे या कुछ खींच रहे उनके ऊपर उनका भी कार्रवाई, जो जबरदस्ती किसी का हाथ से फोन छीनना भी क्राइम है, उनका भी वो केस लगाया जाएगा और उनके हिसाब कानून के हिसाब से उनके ऊपर कार्रवाई किया जाएगा। उसके कोई आउटस्कर्ट में कितने चेक पोस्ट लगाए हैं? आउटपोस्ट से जैसे आउटस्कर्ट से मोस्ट ऑफ दी जो हमारा सिटी का आउटस्कर्ट जितने आउटर रिंग रोड है वो सारी साइबराबाद और राजकोंडा के अंदर फॉल इन होते हैं, तो उनका ऑलरेडी उनसे सभी तीनों कमिश्नरेट से, मैंने कमिश्नर हमारे कोतवाल हैदराबाद कोतवाल साहब ने तीनों कमिश्नरों से बाकी दोनों से भी मीटिंग लगाया और एक कोऑर्डिनेटेड एक्शन प्लान लगाया ताकि जो चेकिंग किया जाएगा विथ लीस्ट अमाउंट ऑफ डिफिकल्टी टू एवरी पर्सन, ये नहीं कि एक बंदे के, सभी को मिनिमम डिफिकल्टी तकलीफ के साथ और मिनिमम टर्न अराउंड टाइम, जैसे आपको बता रहे हैं इनकेस हमारे पास कोई इन्फॉर्मेशन आया कि इलीगल कैटल आ रहे हैं उसको चेक करके वो उसमें जो फिट फॉर स्लॉटर है उनको तुरंत भेजने के लिए, जो उसको बोलते टर्न अराउंड है उसको कम से कम करने का सब कोशिश करने के लिए सभी डिपार्टमेंट से, एनिमल हस्बेंड्री डिपार्टमेंट से, फिर लेबर डिपार्टमेंट से, क्योंकि तो लेबर जरूरी है कि कैटल को नीचे उतरना और ऊपर चढ़ाने के लिए, लेबर डिपार्टमेंट और वेटरनरी और सैनिटेशन का भी वहां पे जो भी काम है उन लोगों का सबसे कोऑर्डिनेशन हो चुके हैं मीटिंग। नल्गोंडा जिला देवरकोंडा यूजी प्रोडक्शन लो चिंतपल्ली जेडपीटीसी कंकणाल प्रवीण रेड्डी वेंकट रेड्डी निर्माण लो किरण अभवरम चांदनी चौधरी हीरो हीरोइनलुगा कंकणाल गोपीनाथ रेड्डी दर्शकत్వంలో నిర్మించిన సమ్మతమే చిత్రం సక్సెస్ మీట్ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. అంతకుముందు దేవరకొండ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్లో ప్రజాప్రతినిధులతో కలిసి సమ్మతమే చిత్రాన్ని వీక్షించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత మెచ్చే సినిమా సమ్మతమే అని, సమ్మతమే చిత్రాన్ని ఆదరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. గత మూడు నాలుగు రోజులుగా ఈ సినిమా నిర్మాణానికి నిర్మాతగా మన సినిమాపల్లి గవర్నమెంట్ దగ్గరాలు నల్గొండ జిల్లా ప్రీ సిద్ధి సంక్షేమ డాక్టర్ ప్రవీణ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వారి కుమారుడు దర్శకత్వంలో కిరణ్ అభివరం గారు సినిమాలో హీరోగా నటించిన ఈ సినిమా, ఈ ఇద్దరు ఒక సినిమాని సగం గా చూడడం, మరి సమ్మతమైన సినిమా నేను రెండు పెద్దవారు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి బాగా అర్థం చేసుకున్నది ఏమంటే ఇది ఎక్కడ కూడా వరదాలు తెలియదు. అదేవిధంగా ఈ బయటి గొడవలు లేకుండా చాలా కామ్ గా నీట్ గా
మన ఇంట్లోనే మన బట్టలో జరుగుతున్న కథలుగా బాగా ఆకర్షించుకుని నల్గొండ జిల్లా దేవరకొండ 291 మందికి 2.92 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను దేవరకొండలోని శివసాయి ఫంక్షన్ హాల్లో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపడుచులు పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మితో 100,000 రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, ఆడబిడ్డ పెళ్లికి సహాయం మరియు పుట్టిన బిడ్డ హాస్పిటల్ నుండి ఇంటికి చేర్చే వరకు దేశంలో మహిళలకు ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు దేశానికి ఆదర్శమని, రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అభివృద్ధి సంక్షేమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుక్కలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యక్రమంలో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో కలకలం రేగింది. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ, కవిటి మండలానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు నిర్వహించిన దాడుల్లో 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని వెల్లడించారు. ఉద్యోగిపై కేసు నమోదు చేసి విశాఖపట్నంలోని కోర్టులో హాజరుపరచనున్నట్లు స్పష్టం చేశారు. లంచం ఇవ్వడం తీసుకోవడం నేరమని, ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది గాని అధికారులు గాని లంచం అడిగితే ఏసీబీని ఆశ్రయించాలని కోరారు. ఫిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. శ్రీకాకుళం జిల్లా కవితి మండలానికి చెందినటువంటి వ్యాపారం అయితే తాను చేసినటువంటి వ్యాపారం ఆఫీస్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయన జిఎస్టీ ఎక్సెస్ జిఎస్టీ పే చేసుకోవడం జరిగింది. అడ్వాన్స్ జిఎస్టీ అంటారు. సో అతను వ్యాపారాన్ని బహిరంగం చేసుకుంటూ ఆ కట్టినటువంటి ఎక్సెస్ జిఎస్టీ రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ ప్రవాస కాశీ ఆఫీస్ అయితే ఆఫీస్ పనిచేసే జూనియర్ అసిస్టెంట్ ఏపి లక్ష్మీపతి గారు 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం. ఆ 10,000 రూపాయలు ఇస్తేనే కానీ ఆయన పని ప్రాసెస్ గమనించి జరగాలి, ఇస్తేనే చేయాలి, చేయిస్తాము ఆఫీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో అలా తిరుగుతున్నాడు ఎప్పటి నుంచి, కానీ అది యాక్చువల్గా అది 3 రోజుల ప్రాసెస్. కానీ ఇప్పటి వరకు ఆయన రిఫండ్ దొరకలేదు. రిఫండ్ దొరకకపోతే లంచం ఇస్తే కానీ ఎటువంటి పరిస్థితిలో చేయను అని చెప్పేసి అన్నారు అది యూనివర్సిటీ. సో ఆ కారణం చేస్తే లంచం ఎప్పుడు విషయం లేదు ఫిర్యాదు మా వద్ద నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏసీబీ వారు శ్రీకాకుళం కేసు నమోదు చేసుకున్నారు. ఈ దినం లంచంగా 8,000 రూపాయలు ఉంటాయి అధికారిగా ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా కొనుక్కోవడం జరిగింది. అతన్ని రేపు విశాఖపట్నం కోర్టులో హాజరు పరుస్తుంది. సార్ నా పేరు వృద్ధాప్యం అంటే మరో బాల్యమని, వృద్ధులు అందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలుగుదేశం పార్టీ నాయకురాలు నందమూరి సుహాసిని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేపీహెచ్పీ డివిజన్ సర్దార్ పటేల్ నగర్లోని వృద్ధాశ్రమంలో పార్టీ నాయకుడు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె ఆశ్రమంలోని ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అమ్మవారికి స్వయంగా ఆహార పదార్థాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్ కుమార్, అట్లూరి దీపక్, గోపి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అది ఎవరి నుంచి ఫోటో తీసాను, వీళ్ళందరూ కూడా పడతారు కదా. అందరూ రాజ్యాధికార సాధనే బహుజనుల లక్ష్యం కావాలని రాజ్యసభ సభ్యుడు రామ్జీ గౌతమ్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బి పరమజ్యోతి పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ కాళీమాతా టెంపుల్ సమీపంలో సాహూ మహారాజ్ జన్మదినోత్సవ సందర్భంగా ఉత్తరాంధ్ర బహుజన చైతన్య సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్జీ గౌతమ్, బి పరమజ్యోతిలు మాట్లాడారు. బహుజనులు ఐక్య పోరాటం చేస్తే రాజ్యాధికార సాధన అసాధ్యమేమీ కాదని ఉద్ఘాటించారు. ఇప్పటి వరకు కుటుంబ పార్టీలే ఏలుబడి సాగిస్తున్నాయని, వీటి వల్ల దేశానికి ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ప్రతినిధులు పాల్గొన్నారు. ది విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ విశాఖ నగరంలో కార్యకలాపాలను ప్రారంభించి 106 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కో ఆపరేటివ్ బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ బ్యాంకు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 50 బ్రాంచీలతో బహుళ రాష్ట్రాల సహకార అర్బన్ బ్యాంకుగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. సమావేశంలో కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మానం ఆంజనేయులు, చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, సీనియర్ వైస్ చైర్మన్ గుడివాడ భాస్కర్రావు, డైరెక్టర్లు జోసెఫ్ స్టాలిన్, కాకి భవానీ, జానకి రామచంద్రరాజు, ఉప్పలపాటి పార్వతీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది 50 బ్రాంచీల్లోనూ ఆ బ్రాంచీల వారీగా సభ్యుల యొక్క మహాసభలు జరిపి 107వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని మొన్న ఆదివారం నాడు కూడా పూర్తి చేశాం. బ్రాంచ్లలో 33,000 మందికి పైగా సభ్యులు ఆయా సభల్లో పాల్గొని బ్యాంకు యొక్క అభివృద్ధికి అనేక సూచనలు, సలహాలు అందించారు. అన్నీ పరిశీలనలో ఉన్నాయి. అట్లాగే ఈ ఏడాది గత సంవత్సరం లాగానే 10% డివిడెండ్ రూపంలో సభ్యుల యొక్క షేర్ ధనానికి డివిడెండ్ని మహాజన సభ ప్రకటించింది. ప్రకటించిన వెంటనే అదే రోజు ఆదివారం రాత్రికే మెజారిటీ సభ్యులకి, దాదాపు 90,000 మంది అర్హత కలిగినటువంటి సభ్యులకి, వారి షేర్ధనం మీద 24,98,00,000 రూపాయలు డివిడెండ్ రూపంలో బ్యాంకు సభ్యులందరికీ కూడా అందజేయటం జరిగింది. సరే, గత 5 సంవత్సరాలుగా రిజర్వ్ బ్యాంకు నూతన బ్రాంచీల్ని ప్రారంభించడానికి ఏ రకమైనటువంటి అనుమతులు ఇవ్వటం లేదు అర్బన్ బ్యాంకులకు సంబంధించినంత వరకు. సరే, ఈ సంవత్సరం ఇస్తామని ప్రకటించారు. దాన్ని బహుశా వారు గనక ఆమోదిస్తే మరొక 6 బ్రాంచీల్ని ఏడాది ప్రారంభించాలని పాలకవర్గం అభిలషిస్తూ ఉంది. అట్లాగే మన రాష్ట్ర తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 77154 మంది. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 30182 మంది. నిన్న స్వామివారి హుండి ఆదాయం 4.62 కోట్లు. సర్వదర్శనానికి 12 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. మడకశిర నగర పంచాయతీ పరిధిలో 6 సచివాలయ పరిధిలో గల సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రొహిబిషన్ ప్రకటించినందుకు గాను సచివాలయ ఉద్యోగులు థ్యాంక్ యూ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ తనయుడు జయరాజ్, వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, స్టోర్ డీలర్లు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద దొర్నాల తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. నేషనల్ హైవే విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో అధికారులు మాట్లాడటం జరిగింది. రిటైర్డ్ తహసీల్దార్ మల్లికార్జున, దొర్నాల తహసీల్దార్ ఏ వేణుగోపాల్, సీనియర్ అసిస్టెంట్ వెల్లిదండ్ల నాగేశ్వరరావు సర్వేర్ విఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. కర్నూలు నుంచి దొర్నాల వరకు NHB 40కి సంబంధించి మన దోర్నాల మండలంలో ఎడవలిలో 3 ఎకరాల 85 సెంట్లు పట్టా ల్యాండ్, 93 సెంట్ల అసైన్మెంట్ ల్యాండ్, హౌస్ నైట్స్ 14 సెంట్లు NHB 40లో భాగంగా ఎడవల్లి విలేజ్లో RDOS నుండి రిటైర్డ్ తహసీల్దార్ నాగమల్లికార్జున వచ్చారు. ఈ ల్యాండ్స్ 4 ఎకరాల 92 సెంట్లు ఎడవల్లి విలేజ్ వాటి యొక్క అవార్డు ఎంక్వైరీ జరుగుతుంది. మన దోర్నాల మండలంలో ఎడవల్లి ఎడవల్లిలో 3 ఎకరాల 80 సెంట్లు పట్టా ల్యాండు, అట్లానే 93 సెంట్లు అసైన్మెంట్ ల్యాండు, తర్వాత హౌస్ సైట్స్ ఒక 14 సెంట్లు ఈ NH 340Cలో భాగంగా ఎడవల్లి విలేజ్లో మనకి ఈరోజు పోతుంది. ఈరోజు RDOS నుంచి రిటైర్డ్ తహసీల్దార్ నాగమల్లికార్జున గారు వచ్చారు. ఈ ల్యాండ్స్ 4 ఎకరాల 92 సంబంధించి ఎడవల్లి విలేజ్ వాటికి అక్కడ అవార్డు ఎంక్వైరీ జరుగుతుంది. అది ప్రాసెస్లో ఉంది. అవార్డు ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ గెజిట్, సెకండ్ గెజిట్ కూడా పబ్లిష్ అవుతుంది. దాని ఎంత ఎక్స్టెండ్ పోయే తర్వాత తెలియపరుస్తాం. అట్లానే అయిన ముక్కల్లో కూడా మనం పట్టాలండి 23 సెంట్లు మాత్రమే పోతుంది. అది కూడా ఈరోజు అవార్డు ఎంక్వైరీ జరుగుతుంది. దానికి కూడా అట్లా మన నార్మ్స్ ప్రకారంగా వాళ్ళకి కలెక్టర్ గారు అవార్డు అప్రూవల్ చేసిన తర్వాత వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల జిల్లా దోనిపాడు మండలం గుండుపాపల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలను ఎమ్మెల్యే గంగుల వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏం పేరు? ఎంత సంవత్సరం అయిందా? ప్రశాంత్. రైతు భరోసా 30,000, పెన్షన్ 30,000, అంటే పొందుకుని 12,000, సున్నా వడ్డీ 4,000, మొత్తం 84,000 వచ్చిందమ్మా మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. వచ్చినాయి కదా అన్ని, బాగున్నావు? ఆసరా, సున్నా వడ్డీ, రైతు భరోసా వచ్చినాయని. వచ్చిన అమ్మ అమ్మఒడి వైఎస్ఆర్ రైతు భరోసా వంటి ప్రభుత్వం వచ్చిన 95,000 అమ్మఒడి పెన్షన్ వస్తుందా? రైతు భరోసా వచ్చిందా?
పెన్షన్ టైంకి ఇంటికి తెచ్చిస్తున్నారా? బాగున్నావు కదా. మన ప్రభుత్వం వచ్చినాక 105,000 వచ్చింది నీకు, మూడేళ్లలో వచ్చింది కదా. పెన్షన్ టైంకి ఇంటికి తెచ్చిస్తున్నారు, గట్టి ఆశీర్వదించాలి మీరందరూ. నీకు వచ్చేసి 49,000 అమ్మా. మళ్ళా ఈ నెల అమ్మఒడి పడింది, అమ్మఒడి కలుపుకుంటే నీకు 54,000 అవుతుంది, 64,000 అవుతుంది అమ్మా. అమ్మఒడి కింద నీకు 34,000, ఆరోగ్య వైఎస్ఆర్ ఆసరా కింద అంటే పొదుపుది 4,000, ఆరోగ్యశ్రీ ఆరోగ్యం బారిన ఆసుపత్రి అన్ని కూడా 15,000 వచ్చినాయి కదమ్మా. అన్ని స్క్రోలింగ్ అంటే మనం చేసుకోవాలి. మళ్ళీ అమ్మఒడి మళ్ళీ వైఎస్ఆర్ ఆసరా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.